वेलकम बैक गुड इवनिंग सर सर इप्पटिवरकु मोडी मार्केटिंग चूसाम सर ఒక जीएसटी ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త కార్యక్రమంగా నిన్న అర్ధరాత్రి పూట దేశానికి స్వతంత్రమేలాగా వచ్చిందో ఇది ఒక మరొక ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించిన అంశంగా చెప్తూ దీని రాత చేశారు సార్ సో చాలా బాగుంది ఇప్పుడు కొద్దిసేపటికితమైన సిఏ ల సమావేశం చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించిన అంశాలు ఈ సందర్భంలో తీసుకోవాల్సి వచ్చింది ఏంటనే దానికి సంబంధించి చాలా గట్టిగా చెప్తున్నారు సో ఎట్లా చేయాలి సార్ ఇది ఒక ఆర్థికంగా ఒక అర్ధ క్రాంతి అర్ధ ప్రగతి అంటారు కదా అది వచ్చినట్టే అనుకోవచ్చు అంటారు అంటే ఉద్దేశం చెప్తున్నారు కానీ ఆచరణలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము ఇవాళ అమల్లోకి వచ్చేసింది అయిపోయింది ఇంకా జూలై 1వ తారీఖు నుంచి రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి స్పీకరు వాళ్ళంతా కూడా ఉన్నారు సో అపోజిషన్ పార్టీస్ లేని కొంత లోటు కనబడింది అపోజిషన్ పార్టీస్ ఉంటే నిజంగానే ఒక నేషనల్ ఈవెంట్ లాగా అది ఉండేది సో అన్ఫార్చునేట్గా కారణం ఏదైనప్పటికీ వాళ్ళు బాయ్కాట్ చేయడం ద్వారా దానికి కొంచెం కళ తగ్గింది చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే కళ తగ్గింది అండ్ ఏ మాటకి ఆ మాట చెప్పగల అరుణ్ జైట్లీ గారు కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ముఖ్యంగా అరుణ్ జైట్లీ గారు ప్రెసిడెంట్గా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎట్లా ఇనిషియేట్ చేశారు అది దాన్ని మెన్షన్ చేశారు వాజ్పేయి టైం నుంచి కూడా ఎట్లా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అట్లా 10-15 ఏళ్లుగా చేసుకున్న ప్రయత్నం ఇవాళ సఫలమైంది అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు దాన్ని కూడా కొంత క్రెడిట్ ఇవ్వటానికి ఇది ఒక పార్టీ చేసినటువంటి కానీ కాదు మొత్తం దేశానికి సంచెందుతుంది అనేది కూడా అంతవరకు కొంచెం గౌరవంగానే ఉందగానే మాట్లాడారు అది చూసిన తర్వాత ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కూడా వస్తే బాగుండేదేమో అని సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గేను ఎవరో ఒకళ్ళు లేకపోతే మన గులాం నబీ ఆజాద్ వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు మాట్లాడితే సో మేమేం చేసాము మా తరఫున చేసాము ఇట్ ఈజ్ నేషనల్ కన్సెన్సెస్తో వచ్చిన కార్యక్రమం చెప్పుకుంటే బాగుండేది సో ఇక్కడికి వచ్చేటప్పుడు పాలిటిక్స్ వచ్చేసింది పాలిటిక్స్ వచ్చి వాళ్ళందరూ చేసేటప్పటికీ ఆ మేరకు కొంత లోటుగానే కనబడింది బట్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి చేశారు కాబట్టి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ సో దానికి ఉండే హోదాదనము అది ఉంది బట్ ఎనీవే ఇట్ ఈజ్ అ లా దానికి ఈ మీటింగ్ యొక్క పర్మిషన్ ఇవ్వగల ఆల్రెడీ ఇట్ ఈజ్ అలా కాబట్టి జూలై 1 నుంచి చేస్తుంది దాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేసినట్టుగా 12 గంటల 2 నిమిషాలకు 1 నిమిషానికి వచ్చేసినట్టు అవును సార్ 12 ఒకటే అయింది 12 దాటింది మొత్తం సో ప్రైమ్ మినిస్టర్ గారు కొంచెం సుదీర్ఘంగా అనమాట రాష్ట్రపతి కూడా ప్రిపేర్డ్ స్పీచ్ తీసుకొని మాట్లాడాడు తను ఎంత సంతోషంగా ఉంది తను ఎంత కృషి చేసింది సో అల్టిమేట్గా ఈ బిల్లు మీద సంతకం చేసేటువంటి అదృష్టం నాకు అవకాశం వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అదే అని ఆయన కూడా చాలా బాగా పాజిటివ్గా మాట్లాడారు ముగ్గురే మాట్లాడారు అరుణ్ జైట్లీ ప్రైమ్ మినిస్టర్ అది సో అది పొద్దున్న ఎట్లా అమలు జరుగుతుంది ఏమిటి పెద్ద ఏమైనా జీవితంలో మామూలుగా తేడా వచ్చిందా అంటే మరి ఏమొచ్చింది తేడా మనకేం తెలియదు కానీ బట్ హోటల్కి వెళ్ళి తినేవాడికి హోటల్ రూమ్లో ఉండేవాడికి ఏదైనా పర్చేజ్ చేసేవాడు వాడికి తెలుస్తుంది మనకి పర్చేజ్ వెళ్ళేవి కాబట్టి మనకు తెలియదు అనుకోండి సో స్వీయ అనుభవం లేదు బట్ 18% అయితే చాలామందికి హోటల్ బిల్లు అయితే 18% కనబడుతున్నాయి సిజిఎస్టీ 9%, SGST 9%. అంటే స్టేట్ జిఎస్టీ అట్లానే డివైడ్ అయ్యి ఉంటుంది అది అట్లే ఉంటాయి సార్ యాక్చువల్గా అట్లా చేస్తే దేని ఖాతా దానికి 9% పర్ఫెక్ట్ గా సాఫ్ట్వేర్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా లేనట్టు లేదంటే ఇంకా దానికి సంబంధించి ప్రిపరేషన్స్ వస్తే తప్ప అది కంపల్సరీ అయితే తప్ప మనం చేయం కదా సార్ జనరల్గా వచ్చేది సో 18% అయితే వసూలు చేస్తారు అదైతే 1000 రూపాయలకి 180 రూపాయలు స్టేట్ వాటాకు సంబంధించి కేంద్రమే ఇస్తుంది కాబట్టి స్టేట్ కు ట్యాక్స్ సెంట్రల్ కు ట్యాక్స్ ఉండే అవకాశం మరి ఎందుకు అట్లా ప్లస్ సిజిఎస్టీ ప్లస్ 9% ప్లస్ ఎస్జిఎస్టీ 9% టోటల్ 18% ఇదిగో అని అటో దెబ్బ ఇటో దెబ్బ కొట్టినట్టు ఉంది స్టేట్ దెబ్బ కొట్టే సెంటర్ దెబ్బ కొట్టేవాడి దాని అర్థం ఏంటో మనకు తెలియదు సరిగ్గా బిల్లు కొత్త కదా మనకి చెప్పేవాళ్ళు చాలామందికి తెలియదండి ఈవెన్ ఆడిటర్స్ వీళ్ళందరూ కూడా చూసినా కూడా స్టిల్ మనం స్టడీ చేయాలండి బై ఎక్స్పీరియన్స్ చాలా బుక్స్ వచ్చాయి నాకు కూడా ఎవరు పంపించారు కొన్ని పేజీలు फाइनेंस वाल पंपे तैयार फाइनेंस डिपार्टमेंट तैयार जीएसटी अंटे एमिटी असल गुड्स सर्विसेस टैक्स अंटे एमिटी इन उंटाई एंदुकुंटुंदी अनि कोई प्रश्नलु वेसे प्रश्नलकु समाधानालु चेप्पारु वाळ्ळु कूडा तेलुगुलो ट्रांस्लेट चेसि पंपिंचारु इवन्नी चेस्तुन्नारु गानी चदिवे ओपकटालुगा जरालकु इवन्नी अंदरिकी अर्थं अय्येदी कादु। సో బట్ మొత్తానికి దేశవ్యాప్తంగా ఓ బ్రహ్మాండమైనటువంటి పండుగలాగా తీసుకురావడానికి గవర్నమెంట్ ట్రై చేసింది, దేశం ఒక మన జాతీయ పండుగలాగా చేయడానికి ట్రై చేసింది. బట్ అదే టైంలో చాలా చోట్ల ఇవాళ కూడా నిరసన ప్రదర్శనలు, డిమాండ్లు, ర్యాలీలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా వర్తకుల దగ్గర నుంచి. సో స్టేట్మెంట్లో ఒక రకం ఉంటుంది, ప్రాక్టికల్గా చూస్తే వచ్చే రిపోర్ట్లో ఒక రకం ఉంటుంది. ఈవెన్ కిరాణా కుట్లాలు కూడా తప్పించుకోలేరు, అది చేసుకోరు ఇది చేసుకోరు, మొత్తం జరగాల్సిందే అని అంటున్నారు. ఇంకోవైపు ఏమో మీరేం కాదు, మీకు ఏమవుతుందో, మీకు అందరికి మంచి జరుగుతుందనేమో ఇంకోవైపు చేస్తున్నారు. ఏది నిజమో ఏది కాదు తెలియదు. పెట్రోల్ మీద ఎందుకు వేయలేదు, లిక్కర్ మీద ఎందుకు వేయలేదని కొంతమంది అడుగుతున్నారు. దానికి ఎదురు రకరకాల ఇది పెడుతున్నారు. స్టేట్ సెంటర్ కలిసి ఇద్దరు కలిసి బాధాలని ఇట్లాంటి పనులు చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సో ఇది జిఎస్టీ విషయంలో ఏమిటి, దీని ఒకటైతే మనకు క్లియర్ కనబడుతుంది, ఎక్కువ మంది పన్ను పరిధిలోకి వస్తారనేది మాత్రం క్లియర్ కనబడుతుంది. ఆల్రెడీ నోట్ల రద్దు తర్వాత, డబ్బు తగ్గించిన తర్వాత చాలా భాగం మనీ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయ్యే డబ్బుకి ఈ జిఎస్టీ వల్ల ఫలితం దక్కుతుంది. ఈ రెండు ఒకటి సెపరేట్ చేసినా నాకు అనిపించట్లే. మరి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ మామూలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఏంటంటే, ఇవాళ మనం 500 రూపాయలు పెట్టి కొన్నాము, క్యాష్ ఇచ్చి వచ్చేసేవాళ్ళ వరకు. ఇప్పుడు క్యాష్ ఇస్తున్నామంటే ఇవ్వట్లేదని కాదు, బట్ ఎక్కువ మంది పేటిఎంల ద్వారానో కార్డుల ద్వారానో లేకపోతే ఇంకో ఆన్లైన్లో ఏదో పే చేస్తున్నారు. కొంతమంది అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, యంగ్స్టర్స్ పర్టికులర్గా వీళ్ళందరూ అది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏదో రూపా ఇట్ ఈజ్ రికార్డ్. సో వస్తువు రికార్డ్ అయ్యారంటే ఆటోమేటిక్ ట్యాక్స్ పడుతుంది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పడుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే జనరల్గా మన దగ్గర డబ్బులు అప్పుగా ఇవ్వడము బదులుగా ఇవ్వడము అనేటువంటి తర్వాత అవసరమైనటువంటి ఆనవాయితీ. చాలామంది దీంట్లో బాగా క్రెడిట్ కార్డులు కూడా తమ వద్ద ఎవరో ఫ్రెండ్ అడిగారు లేదంటే ఎవరో బంధువులు అడిగారు, నేను 50,000 షాపింగ్ చేస్తాను, నేను మళ్ళీ నీకు ప్రీపే చేస్తాను అంటే నా పేరున కార్డు ఉంది అనుకుంటే కనుక ద ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్ ఇన్ మై నేమ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మళ్ళీ నువ్వు 1,00,000 రూపాయలు వాడవు, 2,00,000 రూపాయలు వాడవు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ప్రశ్నలు అడిగేదంటే అది కూడా ఉందిగా. అదే సార్, 1,00,000 రూపాయలు ఎవరైతే క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నారో వాళ్ళందరికీ దే ఆర్ లైబుల్, అంటే పొటెన్షియల్ ట్యాక్స్ పేయర్స్ కింద లెక్క. ఫారిన్ ట్రావెల్ వెళ్ళేవాళ్ళు ఎట్లాగో క్రెడిట్ కార్డు 1,00,000 రూపాయలు వాడుతున్నావు అంటే మరి నీవు బాగా జోరుగా ఉన్నట్టుగా నీ పని అని అనుకుంటా. కొంతమంది క్రెడిట్ కార్డు వాడటం అలవాటు అయిన దానికి కాని దానికి అన్నిటి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తూ ఉంటారు. ఫారిన్లో లాగా ఇక్కడ కూడా క్రెడిట్ కార్డు ఇచ్చేస్తూ ఉంటారు. అంతా రికార్డ్ అవుతుంది, బ్యాంకులో రికార్డ్ అవుతుంది, శుభ్రంగా స్టేట్మెంట్లో ఫుల్ వచ్చేస్తుంది. ఏంటంటే మరి 1,00,000 రూపాయలు కట్టామంటే మరి ఎక్కడి నుంచి కట్టావు, నీ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి నువ్వు ఏం ట్యాక్స్ కడుతున్నావు ఏంటి చెప్పు, నీ కథ అంతా చెప్పు అని నోటీస్ ఇస్తారు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లం. క్రెడిట్ కార్డు ఇవ్వటం చాలా కష్టం అండి. ఇప్పుడు ఇదిలాగా ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదు. ఒకవేళ అంత మరీ దగ్గర స్నేహితుడైతే దానికి కూడా సిద్ధపడి ఇవ్వాలి, అంతేగా. అదే సార్. సో అట్లా బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పెద్దపీడి సార్, యాక్చువల్గా జిఎస్టీ స్పిరిట్ అయితే ఇది కాదు, ఆ స్పిరిట్ని పక్కకు పెట్టి తన ఇష్టానుసారంగా చేసుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చిదంబరం గారు చేశారు. అంటే ముందుగా అనుకున్నది ఏంటి, దీనికి ఏంటి అనే దానికి సంబంధించి చూస్తే ఏమైనా ఈజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ సార్, దానికి ఏమైనా ఉంది? ఆయన నోట్లు రద్దప్పుడు కూడా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన, బట్ ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంతకన్నా బెటర్గా చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయంటే వాళ్ళు మెచ్చుకోరు కదా. మెచ్చుకోవడం అనే సమస్య లేదు. ఇచ్చిన చిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది జిఎస్టీని, కాంగ్రెస్ పార్టీ జిఎస్టీని సపోర్ట్ చేసింది, కానీ క్రిటిసైజ్ చేయడానికి కారణాలు ఎత్తుక్కుంటున్నారు, అంతే కదా. సో కాదన్నప్పుడు కౌన్సిల్ మీటింగ్ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, మీతో పడ్డాక జరిగింది, ఏది కావాలంటే చెప్పమన్నారు, మీ సపోర్ట్ లేకపోతే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏం చెప్పినా ఒప్పుకున్నారు వాళ్ళు. అలాంటప్పుడు చెప్పుకోండి ఇప్పుడు చెబితే ఉపయోగం ఉందండి. గులాం నబీ ఆజాద్ వాళ్ళు చెప్పాలి, ఈయన కాదు, మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు, ఈయన కూర్చొని ఫారిన్ ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఆయన ఇవన్నీ నోట్ల వద్దప్పుడు అలాగే మాట్లాడు, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ ఇట్స్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్. ఐ డోంట్ థింక్ జిఎస్టీ ఒరిజినల్ ఫామ్లో ఏంటి, ఒరిజినల్ ఫామ్ చెప్పండి. ఏం చేయమంటాడు? పెంచమంటాడు, తగ్గించమంటాడు, దేనికి తగ్గించమంటాడు, దేనికి పెంచమంటాడు, ఏంటి ఇంటెన్షన్ తప్పంటాడా, దాని రిజల్ట్ తప్పంటాడా, ఏంటని అయ్యాడు. సో విన్నాను నేను కూడా ఛానల్లో ఉన్నట్టు, కానీ బట్ ఏదో మామూలుగా అట్లా అంటున్నాడు, కానీ ఇది స్పెసిఫిక్గా పలానా ఇదిగో ఇది పలానా తప్పు, ఇటు కాదు ఇటు చేసి ఉండాల్సింది, ఇది కాదు ఇటు కాదు చేయాల్సింది, ఇటు కాదు చెప్పట్లా. బట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీబడి అగ్రీ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది, సమస్యలు ఉంటాయి. ఈ వీటిని అనుభవం మీద మేము మార్చుకుంటూ పోతాం అని అంటున్నారు. రోడ్ల వద్దప్పుడు ఎన్ని జీవోలు ఇష్యూ చేశారండి, ఎన్ని స్టేట్మెంట్లు ఇష్యూ చేశారు, ఎన్ని కరెక్షన్లు ఇష్యూ చేశారు కదా. అట్టాగే ఇప్పుడు కూడా చేస్తారు, ఇదేం ఒక రోజుతో పోయేది కాదు. సో బట్ జనం మాత్రం ఒకటండి దీని విషయంలో, మోడీ గారి యొక్క అదృష్టమో మరి ఏదో తెలియదు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ మరి తెలియదు, కానీ అంటే నీతిపరుడు, అవినీతిపరుడు కాదు, ఏదోటి కష్టపడుతున్నాడు చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది కదా, దానివల్ల కావచ్చు ఆయన దీని ఇంత కాంట్రవర్సీ, అంటే ఇంత డిఫికల్ట్ సంక్లిష్టమైనటువంటి పన్ను వ్యవస్థ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఒకే పన్ను, ఒకే దేశము, ఒకే మార్కెట్ అనే ఇది కూడా అంత సంక్లిష్టంగా ఉంది. జనాలకి ఏం అర్థం కావట్లా, అసలు ఏ పన్ను స్టేట్ ఉంటుంది, ఏ పన్ను ఒకటే పన్ను ఉంటుందా, మరి ఇది అయితే ఆ పన్ను ఎందుకు వసూలు చేస్తారు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇంకోటి ఎందుకు వసూలు చేస్తుంది, అది మరి ఒకటే పన్ను అంటే మొత్తం ఒకటే పన్ను ఉండాలి, జిఎస్టీ ఉండడానికి వేరే రకమైన ఏ పనులు ఉండకూడదు కదా, మరి ఇన్ని రకాల పనులు ఎందుకు ఉంటున్నాయి, మళ్ళీ మాకు స్టేట్కి మాకు హక్కు ఉంది మేము పనులు వేసుకోవడానికని స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు, మళ్ళీ కొత్త పనులు వేసుకుంటూ పోతే మళ్ళీ తడిసిపోయింది. ఇప్పటికీ 18% ఉందని అలా వాళ్ళ 10% అది అది మాకు సంబంధం లేదు ఇది అంటారు వీళ్ళు. సో ఇవన్నీ మరి చాలా క్లారిటీ కావాలండి, చాలామంది క్లారిటీ లేదు. అందువల్ల ఇది లేనప్పుడు చిదంబరం గారు చెప్పారంటే ఇంకేం చెప్పాలి, ఏది క్లారిటీ ఇవ్వాలి కదా, మరి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా చెప్పాలి, లాయర్ ఈజ్ ఎ వెరీ బిగ్ లాయర్, ఆయన కూడా చెప్పాలి. కానీ ఇంతకన్నా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చేయి కూడా ఉంది కదా దీని మీద, ఈ డ్రాఫ్టింగ్ బిల్లు డ్రాఫ్టింగ్లో మొదటి నుంచి ఉన్న దాంట్లో. అందువల్ల ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్స్ అండి నేను అనుకోవటము. బట్ ఒకటే పాయింట్ ఏంటంటే అప్పటికే నింతగా ఎందుకంటే బీజేపీ మంత్రులు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, కానీ బట్ ప్రజలకి ఏ మార్కు ఉపయోగపడుతుంది, వీళ్ళు ఇవ్వడం పెరగదు, ధరలు తగ్గుతాయి ఏం చెప్తున్నారు, మరి కూరగాయలు అట్టాగే ఉన్నాయి, బియ్యం 60 రూపాయలు 50 రూపాయలు అట్టు ఉన్నాయి, మసూరి బియ్యం కావాలి, సోనా మసూరిలో ఇవి కావాలంటే మరి అన్నీ ఏది ఎక్కడ ఏది తగ్గిందనేది మనకు అర్థం కావాలి. ఇవాళ కరెక్ట్గా కొన్నిటికి 5% పెరిగింది, కొన్న వాళ్ళకి మనకు తెలియదు అనుకోండి, ఇవాళ తిన్న వాళ్ళకి 3% పెరిగింది, అంటే 4% పెరిగింది బిల్లు, 2-3 కోట్లు బిల్లు, ఎవరు చూసిన వాళ్ళు బిల్లు చూపిస్తున్నారు మనకి, ఈ మిగతా కొన్న బిల్లు నేను చూపించట్లేదు. మరి అన్నీ చూస్తే 18% పడింది. ఒకవేళ మన ఇక్కడ బంజారా హిల్స్లో హోటల్స్ వాటికి వెళ్తే 18% కాక మళ్ళీ 10% కూడా వేస్తారని తెలియదు, వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అని ఇస్తున్నారు కదా, విచ్ ఈజ్ నాట్ యాక్చువల్గా లీగల్ కాదు, వీళ్ళు సొంతంగా వేసేస్తున్నారు. అలాంటివి ఉంటే 28% అవుతుంది, ఈవెన్ అది రోజు 18%. సార్ ఈశ్వర్ ఉన్నారు సార్ వైజాగ్ నుంచి లైన్లో. ఈశ్వర్ గురించి ఇంకసారి మాట్లాడతారు. ఈశ్వర్ గారు, జిఎస్టీ గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేయొద్దు, కానీ మీరు కొన్ని సూపర్ బజార్లకి వాటికి వెళ్ళినట్టున్నారు, కొన్ని షాపులకి వ్యాపార సంస్థల వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినట్టున్నారు కదా. జిఎస్టీ జూన్ 30వ తారీఖు నిన్నటికి ఇవాళకి వ్యాపారంలో ఏమన్నా తేడా ఉందా అంటే, వచ్చేవాళ్ళు తగ్గిపోవడం కానీ, లేకపోతే బాగుంది కదా అని ఎక్కువ కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉందా, వ్యాపారస్తులు ఏమంటున్నారు లేదా వినియోగదారులు ఏమంటున్నారు, దాన్ని మనకెందుకు గొడవ లేదు, మనకి ఏంది కావాల్సింది తీసుకెళ్ళిపోతే ఎంతైతే అంత వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేకపోతే చూసి ఏ ట్యాక్స్ ఎంత చూసి దాని ప్రకారం కొంటున్నారా? సార్ ఒకే దేశం ఒకే పన్ను అనేది ఈ రోజు నుంచి అమలవుతుంది సార్. అయితే దీన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సార్. ఎందుకంటే ముందుగా మనం నిత్యావసర ధరలు అనే దాని మీద దృష్టి సారిస్తారు సార్. ఎవరైనా దేశ ప్రజలు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా నిత్యావసర ధరలు ఎంత పెరుగుతున్నాయి ఏంటి, దాని తర్వాత మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటి మీద ఎంత పెరుగుతుంది. మూడోది వచ్చేపాటికల్లా ఇంట్లో గృహోపకరణాలు సార్, ఇంట్లో మన వస్తువులు టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు సార్. ఈ నేపథ్యంలో ఈ టీవీలు ఏసీలు ఎంత పెరిగినాయి అనే దాని మీద పక్క అనేదాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు వీటి మీద ఈ జిఎస్టీ రావడం ద్వారా రేట్లు పెరుగుతున్నాయి సార్. మనకి మంచి గ్లామర్ ఉండే ఐటమ్లు అవన్నీ. అవును సార్, ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఎంత వసూలు చేయాలి, జిఎస్టీ వచ్చింది కాబట్టి జిఎస్టీలో ఎంత వసూలు చేయాలనేది ఈ షోరూమ్ కి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్నటి వరకు కూడా జిఎస్టీ వస్తుంది కాబట్టి జిఎస్టీ వస్తే రేట్లు పెరుగుతాయని చెప్పి ఈ బోర్డులు పెట్టి 20 నుంచి 30% మీరు తగ్గింపు ధర చేస్తున్నాం, జిఎస్టీ వస్తుంది కాబట్టి మీరు కొనుక్కోవచ్చు అనేది చెప్పడం జరిగింది షాపుల షోరూమ్ వాళ్ళు. అయితే వాళ్ళందరూ ఇరగబడి షాపుల దగ్గరికి వెళ్ళిపోయి కొనుగోలు చేయడం జరిగింది. విశాఖ మహానగరంలో మిడ్ నైట్ సేల్ కి పర్మిషన్ కోసం పోలీస్ కమిషనర్లు కూడా కొన్ని బిగ్ బజారు, స్పెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అప్లై చేసుకున్నారు పర్మిషన్లకి. అయితే ఇక్కడైతే పర్మిషన్ ఇవ్వలేదు సార్ పోలీస్ కమిషనర్. మిగతా ఇప్పుడు బెంగళూరు, ముంబాయి, చెన్నై ఇలాంటి నగరాల్లో మిడ్ నైట్ సేల్ కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే 12 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు కూడా షోరూములు తెలిసారు సార్. ఆ షోరూములు తెరవటం వల్ల వాళ్ళు 20%, 30% ఆఫర్లు పెట్టామనేప్పటికల్లా అందరూ కొనుగోలు చేశారు వెళ్ళి. అయితే తెల్లారితే రేట్లు పెరుగుతాయి అని చెప్పారు యాజమాన్యాలు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు. అయితే ఈ జిఎస్టీ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు నుంచి ఆ పరిస్థితి ఎక్కడా కనిపిస్తలేదు సార్. ఏదైతే 20 నుంచి 30% డిస్కౌంట్ ఇచ్చి మీరు కొనుక్కోండి, జిఎస్టీ వస్తుంది, రేట్లు పెరుగుతాయని చెప్పారో సేమ్ అదే స్కీమ్ మళ్ళీ ఇప్పుడు యథావిధిగా కంటిన్యూ అవుతుంది. అదే స్కీమ్ కంటిన్యూ అయిపోతుందా? ఎందుకనంటే దాని గురించి నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్ బిగ్ బజార్ లో. మీరు నిన్న కొన్ని ఆఫర్లు పెట్టారు, జిఎస్టీ వస్తుంది కాబట్టి రేట్లు పెరుగుతాయి కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటది. ఆ స్టాక్ వల్ల 7 నుంచి 8% వీళ్ళు లాస్ పోతున్నారు సార్. జిఎస్టీ రేట్లు అమ్మితే పాత స్టాక్ ని యాజమాన్యాలు ఏదైతే బిగ్ బజార్ గానీ, సిఎంఆర్ సెంటర్లు గానీ, స్పెన్సర్లు గానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ స్టాక్ ని ఈ రోజు నుంచి అమ్మితే జిఎస్టీ నిబంధనల ప్రకారం 7 నుంచి 8% లాస్ పడతారు సార్ వాళ్ళు. ఆ లాస్ ని మేము భరించట్లేదు కాబట్టి, భరించాల్సి వస్తుంది కాబట్టి మేము అమ్మేస్తామని నిన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము ఆ లాస్ భరించాల్సి వచ్చిందని అనుకున్నాము, అయితే ఇప్పటి వరకు మాకు క్లారిటీ రాలేదు ఎంత కమ్మాలి ఏంటి అనే దాని మీద, అందుకని పాత రేట్లే కంటిన్యూ చేస్తున్నాం. మాకు ఒక క్లారిటీ వచ్చిన దాకా ఈ రేట్లే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కొనుక్కున్నా సరే నిన్న కొనుక్కున్న రేట్లకే ఈ రోజు కూడా మేము అమ్ముతాం అనేది షాపింగ్ మాల్స్ లో యాజమాన్యాలందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే మరొక నాకు తెలిసి 1-2 నెలల పాటు కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇటు కొనుగోలుదారుడికి కానీ అటు అమ్మకదారుడికి ఇద్దరికి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఎటు వీలైతే అటు నడిచిపోతా ఉంటది 1-2 నెలల వరకు. అంతే సార్, ఇప్పుడు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ షాపులకు వస్తున్నారు కానీ తిరుగుతున్నారు. వాళ్ళకి ఒక అనుమానం ఉంది సార్, ఇది ఎంత రేటు ఉండేది నిన్న, ఇలా ఉండేది, అందామా వద్దా, వాళ్ళు కూడా ఒక అనుమానం వ్యక్తపరుస్తూ అలా చూస్తున్నారు సార్. అది పరిశీలిస్తున్నారు కానీ కొంటల్లో ఎవరు. ఈ రోజు సిచ్యువేషన్ అది షాపులకు కూడా ఒత్తిడి తగ్గింది సార్ ఈ రోజు. ఎందుకంటే ఆల్రెడీ జిఎస్టీ స్టార్ట్ అయింది, రేట్లు పెంచుతారు కాబట్టి మనం వెళ్ళవసరం లేదు, కొనుగోలు కొనాల్సిన పని లేదు, ఇప్పుడు మనం కొనకూడదు, నిన్న కొంటే బాగుండేది అనే భావనలో ఉన్నారు. కానీ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం నిన్న రేటే ఇలా అమ్ముతున్నారు. అదే అదే బంగారం ఏమన్నా ఎఫెక్ట్ ఉందండి, ఏమన్నా చూసారా? బంగారం 5% ఇంకే వాళ్ళు ఎవరు పట్టించుకొని ఉండరు కదా. అవును సార్, అంతే సార్. అంటే బంగారం అసలు రెస్టారెంట్లు ఉంటాయి కదా సార్, మనకి రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్ లో మనకి భోజనం చేయడానికి ఒక ఫ్యామిలీ వెళ్తే 420 రూపాయలు, 410 రూపాయలు బిల్ అయింది అనుకోండి సార్. స్టేట్ జిఎస్టీ 38 రూపీస్, సెంట్రల్ జీఎస్టీ 38 రూపీస్ అని మన సుమారుగా 80 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. అదేంటి స్టేట్ పేరున 9%, సెంటర్ పేరున 9%. అదే హోటల్ బిల్స్ ఎందుకు అలా వేస్తున్నారు, ఎందుకు ముందే డివైడ్ చేస్తున్నారా? వాళ్ళు మట్టికి దీన్ని క్యాచ్ చేసుకుంటారు సార్. మరి వాళ్ళకి ఏమన్నా పైనుంచి ఏమన్నా వచ్చిందో లేకపోతే కొన్ని నిబంధనలు ఏమైనా ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళు మట్టి ఖచ్చితంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ అటు తయారు చేసి ఉంటారు. మరి అవును సార్, ఇప్పుడు టీ తాగితే 30 రూపాయలు అనుకోండి సార్, టీ ఆ టీకి మన స్టేట్ జిఎస్టీ అని 3 రూపీస్, సెంట్రల్ జిఎస్టీ అని చెప్పి 3 రూపీస్, 6 రూపాయలు ఎక్స్ట్ా అవుతుంది. అంటే 36 రూపాయలు అది పడుతుంది మనకి. అంటే మా ఈశ్వర్ గారు ఒట్టి టీ తాగేవాడు 30 రూపాయలు క్యాష్ ఇస్తాడు కదా, ఇంక ట్యాక్స్ ఏముంటుంది దానికి? అంటే ఇప్పుడు మీరు చూస్తున్నాం సార్, ఇప్పుడు పేటిఎం తర్వాత క్రెడిట్ కార్డు ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఇస్తారు. లేదు క్యాష్ ఇచ్చాడు అనుకోండి, క్యాష్ ఇచ్చాడు అనుకున్నప్పుడు 30 రూపాయలు కాదు, నువ్వు ఇంకో ఎక్స్ట్రా ఏదంతా 8 రూపాయలు 7 రూపాయలు అవుతుంది కదా, 18%. అది కూడా తీసుకుంటారు క్యాష్ ఇచ్చినా కూడా, అది కూడా తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు 10 రూపాయలైనా కూడా 10 రూపాయలకు కూడా ఈ రోజు క్రెడిట్ కార్డే వాడుతున్నారు సార్ మెట్రో నగరాల్లో. క్యాష్ ఇచ్చిన బిల్ ఇస్తారా? ఆ బిల్ ఇస్తారు సార్. ఆ బిల్ మీద కూడా స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అని వస్తుంది సార్. వస్తుంది అదే, ప్రతిదీ కూడా కౌంట్ ఆన్లైన్ లో కౌంట్ అయిపోతుంది సార్. సో ఇవాళ అయితే కొంత జంకు కనపడుతుంది జనంలో, కొందామో వద్దా. ఎకానమీ పెరగాలంటే దేశానికి సంబంధించి మనకి డిమాండ్ ఉండాలి సార్. ఆ డిమాండ్ ఉంటే వీళ్ళు ఏ వస్తువులు తయారు చేసినా ఏ కంపెనీలు ఉన్నా సరే వాళ్ళు కొనుగోలు చేస్తారు, ఆ ట్యాక్స్ దేశానికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల ఏంటంటే డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తుంది సార్ మనం చూస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాం సార్, ఏదైనా కొందామని అనుకుంటాం, ఈ జిఎస్టీని చూసి మనం ఆగిపోతాం, అంటే డిమాండ్ తగ్గిపోద్ది. కంపెనీలు వస్తువులు తయారు చేసినా ఎవరు కొనకపోతే అదో రకమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయ్యే వారం 10 రోజులు ముడిచి కూర్చుంటారు, తర్వాత ఎంత తప్పదల పదని బయలుదేరుతారు కదా, వదిలిపెట్టరుగా, ఏమంటారు? అవును సార్. కాకపోతే మిడిల్ క్లాస్ ఎలా ఉంటదంటే సార్, ఇప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేద్దాం అనుకుంటే షాంపూ రేటు పెరిగింది సార్, స్నానం చేసి పౌడర్ ఏదన్నా ఎండకి బయటకు వెళ్తాం క్రీమ్ రాసుకుందాం అనుకుంటే ఆ క్రీమ్స్ రేటు పెరిగింది. మళ్ళీ తర్వాత ఇంట్లో కూర్చొని టిఫిన్ చేద్దామంటే ఇడ్లీ రవ్వ ప్యాకెట్ తో కొన్ని ఇడ్లీ రవ్వ రేటు పెరిగింది సార్. ప్యాకెట్ ఫుడ్ కాబట్టి ట్యాక్సా? అంటే ఇడ్లీ రవ్వ మనం కొంటాం కదా సార్, ఇడ్లీ రవ్వ రేటు పెరిగింది కాబట్టి ఇడ్లీ కాస్ట్ పెరిగిపోతుంది. తర్వాత టీ తాగుదామంటే మీకు తెలియప్పుడు టీ కాస్ట్ అయిపోతుంది. ఏమండి ఇప్పుడు ఈ మాల్స్ గీల్స్ పెద్ద సూపర్ ఫుడ్ బజార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి వెళ్తే ట్యాక్సులు తప్పవు. అవును సార్, అవును. అందులో చిన్న దుకాణాలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందా, ఏమన్నా బతికే అవకాశం ఉందంటారా? అవును సార్, మంచి ప్రశ్న సార్. దాంట్లోనే సార్ ఇప్పుడు మనకి చింతపండు ఉంది సార్, చింతపండు లూజ్ లో మనకి పల్లెటూరులో దొరుకుతుంది దుకాణాల్లో. ఆ చింతపండు అక్కడ మనం కొనుక్కుంటే ఏ ప్రాబ్లం లేదు సార్. కానీ ఈ బిగ్ బజార్ లో కానీ స్పెన్సర్ లో కానీ ప్యాకింగ్ చేసి వస్తాయి కదా సార్ చింతపండు, అది కొంటే మట్టి దాని మీద ట్యాక్స్ పడుతుంది మనకి. అది ఇప్పుడు ఆ చింతపండు వల్ల ఈ సాంబారు వీటికి మళ్ళీ రేటు పెరుగుతుంది మనకి, సాంబారు అన్నిటికీ ఇంకప్పు కదా సార్. అది మనం టిఫిన్ చేద్దామన్నా రేటు పెరుగుతుంది, అంతా అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉద్యోగం నుంచి భర్త వస్తారు సార్, ఫ్యామిలీ సాయంత్రం రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటే ఏసీ రెస్టారెంట్ నాన్ ఏసీ రెస్టారెంట్ రెండింటిలో ట్యాక్స్ పడుతుంది. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం పైనుంచి కింద వరకు నిన్నటి నుంచి కానీ కొద్ది రోజులు కానీ ఇవాళ అయితే హోరాహోరీగా చెప్తున్నారు ధరలు తగ్గిపోతాయి, ప్రజలకు మంచి లైఫ్ వస్తుంది, మంచి రోజులు వస్తాయి, మీకు ద్రవ్యోల్బణం పెరగదు, రేట్లు తగ్గిపోతాయి, మీకు మంచి లైఫ్ వస్తుంది, ఇట్లా మంచి జరుగుతుంది, పేదలకి మధ్యతరగతులు ఇట్లా చేస్తున్నారు. అట్లాంటి వాతావరణం ఏమైనా కనపడుతుందా, ఏమన్నా తగ్గిన రేట్లు తగ్గినాయి సార్? ఇప్పుడు మోడీ సర్కారు చెబుతున్న దాని ప్రకారం అయితే కొన్ని సమస్యలు ఉంటాయి, తక్కువ టైం ఉంటాయి, దీర్ఘకాలంలో మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నారు సార్. ఇక్కడ సామాన్యులను మనం అడుగుతున్నప్పుడు దీర్ఘకాలం మేము బతుకుతామా ఉంటామో మాకు తెలీదు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కష్టపెడుతున్నారు, ఈ రోజు వెళ్ళి టిఫిన్ చేయాలంటే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాము, ధనికులు వాడే విమాన సర్వీసులకి తగ్గించారు, రైల్వే ఛార్జీలు పెంచుతున్నారు, దీన్ని ఎలా చూడాలి అని ఓపెన్ గా చక్కగా అడుగుతున్నారు సార్. ప్రజలందరూ కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. మరి మందు బాబులు ఉంటారు సార్, మందు బాబులు డైరెక్ట్ గానే అడుగుతున్నారు సార్. ఇప్పుడు మేము చూపు తాగుతున్నాం, చూపు తాగుతుంటే మేము 15% మేము కడుతున్నాం గవర్నమెంట్ కి ట్యాక్స్. అదే ధనికులు తాగే స్కాచ్, ఆ పేర్లు మనకు తెలియదు సార్, కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి, ఆ బ్రాండ్స్ కి మాత్రం 5% పెట్టారు. అంతేనా? సామాన్యులు తాగే సీట్ నిక్కరు వీటికి మాత్రం 15%, ధనికులు తాగే దాంట్లో మాత్రం 5%. ఇది ఎక్కడ న్యాయాలు అడుగుతున్నారు ముందు బాబులు. అవునా? ఓకే, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అది నిన్న సాయంత్రం బిగ్ బజార్ లో సేల్ పెట్టారు కదా సార్, 30 నుంచి తర్వాత కొన్ని బ్రాండ్లు 40% ఇస్తాం, మీరు తీసుకెళ్ళిపోండి అని ప్రకటన పెట్టేపటికల్లా అందరూ మారుమూల ప్రాంతం విశాఖ జిల్లాలో ఉన్న అందరూ బిగ్ బజార్కి వచ్చారు. నిక్కర్ కాదు సార్, మామూలుగా బిగ్ బజార్ లో ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ బట్టలు ఈ ప్రకటన చేసేపటికల్లా అందరూ వచ్చేసారు సార్ బిగ్ బజార్ కి. 11 బాగా రష్ గా జరిగింది, పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు క్లోజ్ చేశారు. వాళ్ళు కటౌట్లు అయిన పెట్టుకుంటే దాదాపు 500 మంది ఉంటారు. వాళ్ళందరూ బిగ్ బజార్ బోర్డులు పగలగొట్టేసి ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి అక్కడే భోగి మంట వేసినట్టు పెద్ద ధర్నా చేశారు. మూసేసేసారు. మీరు మాకు టైం ఇస్తే మేము ఇంకా కొనుక్కుంటాము, మళ్ళీ రేపటి నుంచి జిఎస్టీ తో పెంచుతున్నారు కదా అని. తెల్లారి మళ్ళీ 10 గంటల నుంచి సేమ్ రేట్ లో అమ్ముతున్నారు బిగ్ బజార్. జిఎస్టీ వస్తుందంటే ధరలు తగ్గుతున్నాయి అనుకో, ధరలు పెరుగుతాయని భయంలోనే ఉన్నారు జనం. అదైతే క్లియర్ గా అదే అవగాహనలో ఉన్నారు సార్. సరే ఈశ్వర్ గారు, చూద్దాం కొద్ది రోజులు పోతే అలవాటు పడిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యా అలాగే రాకేష్ కూడా ఉన్నారు సార్ లైన్ లో, హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉందో చెప్తారు. రాకేష్ గుడి నీకు సార్ మాట్లాడతారు. రాకేష్ చెప్పండి, ఏంటి హైదరాబాద్ లో ఏమన్నా తేడా కనపడుతుందా? జనం సంతోషంగా ఉన్నారా, భయపడుతున్నారా, లేకపోతే కాముగా ఏంది వాళ్ళు ఎందుకులే మనం కొంటామని జేబుల్లో చేతులు పెట్టుకుని కాముగా కూర్చొని ఉన్నారా? ఏంటి ఎట్లా ఉంది హైదరాబాద్ లో? జిఎస్టీ వచ్చిన ఇంత అర్ధరాత్రి, అర్ధక్రాంతి అని పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్వతంత్రం వచ్చిన ఫీలింగ్ రాత్రి అంతా మిడ్నైట్ వరకు లైవ్ గీవులు చూసాం మనం. బట్ ఏంటి పొద్దున్నే ఏమన్నా ప్రజలు హ్యాపీగా ఉన్నారా, భయపడుతున్నారా, లేకపోతే ఏమన్నా విమర్శిస్తున్నారా? ఎట్లా ఈ సూపర్ బజార్ల దగ్గర కానీ లేకపోతే ఇతర హోటల్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడైతే మనం మెయిన్గా జనం ఎక్కువ ఉంటారు, జనం రద్దీగా ఏమైనా రద్దీగా ఉందా, తగ్గిందా, ఏం చెప్పండి ఓవరాల్ ఎట్లా ఉంది మీరు సిటీలో? ముఖ్యంగా జిఎస్టీ పైన ప్రజలకు, సామాన్య ప్రజలకైతే చాలా అనుమానమని చెప్పచ్చు. ఏ వస్తువు తగ్గింది, ఏ వస్తువు పెరిగింది అనేది ముఖ్యంగా వాళ్ళకి తెలియని పరిస్థితి. గోల్డ్ రేట్ కొంత పెరిగింది, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం ట్యాక్స్ పెరిగింది. అయినప్పటికీ ఆయా రంగాల వారు మాత్రం పెరిగినప్పటికీ కూడా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ ఉంది కాబట్టి మాకు ఇబ్బంది అంటూ చెప్తున్న పరిస్థితి. కానీ నిజానికి ఆర్థిక నిపుణులు కూడా పెద్దగా దీనిపైన ఇంకా అవగాహన లేదని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు పట్టుద్ది, అప్పటికి దీనిపైన ప్రజలకు అవగాహన కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ మంచంతా చేయడంతా అనేది కొంత టైం పడితే కానీ తెలియదు మనకి అనుభవం మీద. ఇది హోటల్ ఇండస్ట్రీ అయితే చాలా ప్రభావం చూస్తుంది సార్ మొత్తంగా అయితే దాదాపు. ఎందుకంటే అది ఈ రోజు నుంచి ట్యాక్స్ వాళ్ళ మీద డైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి ఒక హోటల్ దాదాపుగా 1800 రూపాయల ఆయన హోటల్ బిల్ కడితే అందులో దాదాపుగా 300 రూపాయల వరకు కూడా ఈ ట్యాక్స్ ఉంది. సిజిఎస్టీ ట్యాక్స్ కానీ ఎస్జిఎస్టీ ట్యాక్స్ 300 రూపాయలు పడింది. ఇక్కడ కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 9% వేస్తున్నారు కదా హోటల్. దాదాపు 1800 దాదాపుగా మనకు 300 రూపాయలు బిల్ అంటే ప్రజల మీద ఈ ఒక్కిలేషన్ మాత్రం వెంటనే ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా షాపింగ్ మాల్స్, నెక్స్ట్ చిల్లర సరుకుల విషయానికి వస్తే నిన్న అర్ధరాత్రి వాళ్ళు కూడా భారీ ఆఫర్లు ప్రకటించినాయి. దాదాపు షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ కొనుగోలు శక్తి కొంచెం కూడా మన అందరూ తగ్గించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ వస్తువు పెరిగిందనేది తగ్గిందనేది ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు. సరే 2 రోజులు వెయిట్ చూద్దాం, తగ్గుతాయి కాబట్టి ఇంకా వస్తువులు ఏమైనా తగ్గుతాయనే ఉద్దేశంతో కూడా అందరూ కొంత మేర వెయిట్ చూస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ షాపుల్లో కూడా అన్ని వెలవేల పోయాయని కూడా చెప్పుకోవచ్చు. అన్ని గోల్డ్ షాపులు కూడా ఎక్కడ చూసినా ఖాళీ కనబడుతున్నాయి మనకైతే. ఇంకా ఫర్నిచర్ వ్యాపారులు అయితే అపోజ్ చేస్తున్నారు, మాకు ఇది అనుభవాలేదు జిఎస్టీ, మాకు ట్యాక్స్ తగ్గించాలంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే జిఎస్టీ అమలులోకి వస్తుందని చెప్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇంకా సామాన్య ప్రజలకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఏ వస్తువు ట్యాక్స్ పెరిగిందనే ప్రలోభాలను వాళ్ళు ఉన్నారు, ఏ వస్తువు తగ్గిందనేది వాళ్ళు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు అసలు వాళ్ళందరూ కూడా. మొత్తానికైతే ట్యాక్సీ ఈ జిఎస్టీ అనేది చాలా మంది ప్రజలకైతే ఒక అనుమానంగా మారుతుంది. ట్యాక్స్ పెరిగిందనే ప్రలోభాలు ఉన్నారు, మొత్తానికి మొత్తం రెండు నెలల వరకు కూడా దీని ప్రభావం పడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ట్రేడ్ ఐలాండ్ సంస్థలు ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలో వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. అసలు రియల్ ఎస్టేట్ November 8 నోట్ల రద్దు చేశారు కదా, అకస్మాత్తుగా నోట్ల రద్దు November 8 లాస్ట్ ఇయర్ November 8 నోట్ల రద్దు ప్రకటించారు కదా, తెల్లారేటప్పటికి మొత్తం. అవునా, అప్పుడు జనం బాగా స్టన్ అయిపోయారు. అంటే ఒక ఆశ్చర్యానికో మంచిగా చెడు ఒక విధమైనటువంటి నిశ్చేష్టం అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు దాంతో పోలిస్తే జనం రియాక్షన్ దీంట్లో ఎట్లా ఉంది? అంత తీవ్రంగా లేదేమో కదా. అంటే ఎందుకంటే అది ఒక సడన్లీ అది డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అది అలా ప్రిపేర్ అయిపోతారు. ఇది ఏంటంటే దాదాపు 4-5 నెలల నుంచి కూడా దీన్ని మైండ్ సెట్ అందరినీ కూడా సెట్ చేశారని చెప్పుకోవచ్చు. టీవీలలో మన వార్తలు కానీ పేపర్ల వార్తలు కానీ ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేశారు. మొత్తానికి అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకు కొంత మైండ్ సెట్ అనేది క్రియేట్ కావడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అనేది అయితే కనబడలేదు. ఎవరైతే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం కొద్ది రోజులు వేచి చూద్దాం అనే ధోరణి మాత్రం చూస్తున్నాడు మనం గడుతుంది. ఎక్కువగా ఇది గోల్డ్ షాపుల మీద అయితే ఇది ఎక్కువగా ఎఫెక్ట్ పడ్డదని చెప్పుకోవచ్చు. చాలా మంది దాదాపు గోల్డ్ షాప్ లో చాలా వరకు ఈ రోజు కూడా కొనుగోలు దాదాపు అద్భుతం కూడా చెప్పుకోవచ్చు. అలాగే వస్త్ర వ్యాపార రంగంలో కూడా ఈ రోజు కొనుగోలు బాగా తగ్గాయని కూడా వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే సన్మానాలు అయితే ఉన్నాయి GST పైన. సరే, ఇన్ని అనుమానాలు ఇన్ని అపోహలు. మరోవైపు ఇవాళ చూస్తే కనుక ఈ వడ్డీ రేట్లు కూడా తగ్గించారు సార్. పొదుపు బ్యాంక్స్ లో వడ్డీ రేట్లు సో దాంతో ఇప్పుడు 6%, 6.5% మించి ఉండేటువంటి పరిస్థితి లేదు. సో అటువైపు అంటే ములిగైన రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే ఎక్కడ పెడితే ఏమొస్తుందో ఎందుకు వస్తుందో అనుకున్నాడు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు ఇవన్నీ షేర్లు బట్టలు ఇలాంటివి ఎవరు చేస్తారు? రియల్ ఎస్టేట్లు ఎంతమంది చేస్తారండి? లిమిటెడ్గా డబ్బు ఉన్న వాళ్ళు 10 లక్షల 15 లక్షల రిటైర్మెంట్ ఫండ్స్ అది ఇంకేదైనా అమ్ముకున్నాయో పెట్టుకున్నాయో ఉన్నాయి. 50 లక్షలు 40 లక్షలు అంటే బ్యాంకులు వేసుకుంటే వడ్డీలు వస్తాయి. 15,000, 25,000 ఎంతో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి కుటుంబం గడిచిపోతుంది. రిటైర్డ్ పీపుల్, భార్యాభర్త ఇద్దరు ఉన్నవాళ్ళు లేకపోతే చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళందరూ కూడా న్యాచురల్గా లైఫ్ లాంగ్ ప్లాన్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు దీనికోసం. అంటే రిటైర్మెంట్ తర్వాత ఎట్లా బ్రతకాలి మనం? చిన్న ఇల్లు బ్యాంకులో డబ్బు వేసుకుంటే ఇది వస్తుంది, ఇదివరకు మార్గదర్శులు వేసుకుంటే వచ్చేది, లేదా ఇంకో దాంట్లో వేసుకుంటే వచ్చి ఇట్లాంటివి ఉండే ఏది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత బ్యాంకులు వేయాలా, సేఫ్టీ కూడా చూడాలా, మామూలు వాళ్ళు వేస్తే ఉంటాయి పోతాయి తెలియట్లా. సో కాబట్టి గోల్డ్ అన్నీ కష్టం కదా. గోల్డ్ కంపెనీలు అన్నీ దెబ్బతిపోయి అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్ ఇవన్నీ కూడా సరే బ్యాంకులు వేయాలి. బ్యాంకులు అనేటప్పటికి ఇప్పుడు ఏమో తగ్గించేస్తున్నారు, రోజు రోజుకి తగ్గించేస్తున్నారు. సో డబ్బు ఎక్కడి నుంచి తీసుకోవాలి? సీనియర్ సిటిజన్స్ 1% ఎక్కువ ఇస్తారనుకోండి, ఇచ్చినా కూడా మీరు ఎంత వస్తుంది? 7%, 7.5 అంటే మామూలు. సీనియర్ సిటిజన్స్ కొంచెం ఎక్కువ ఇస్తారు రిటైర్డ్ పీపుల్ వాళ్ళకి. ఇప్పుడు ఎంత చేసినా సగానికి సగం తగ్గిపోయింది కదా సార్. అంటే ఇప్పుడు 6.25 బ్యాంకులో SBI ఇస్తాం సార్, ఇప్పుడు తగ్గిస్తే అది ఎంతకు ఎఫెక్ట్ అవుతుందో అనేటువంటి క్వశ్చన్. తగ్గిస్తారు 0.5 తగ్గుతున్నారు, బ్యాంకులు తగ్గిస్తే ఇంకా తగ్గిస్తారు. అదే సార్, అదే ఇది కష్టమే. ఇవన్నీ కూడా ఒకదానికి లైఫ్ ఏంటంటే బిగించి పెట్టినట్టు అయిపోతుందేమో అని అనిపిస్తుంది. మరి ఆయన ఓవరాల్గా అవినీతి తగ్గిపోతుంది, దేశం పెద్ద శుద్ధి కార్యక్రమం జరుగుతుంది, దేశం అంతా ఆర్థిక వ్యవస్థలో అని చెప్తున్నాడు కదా. ఇంతకుముందు స్వచ్ఛ భారత్ చేసాం, ఇప్పుడు ఆర్థిక శుద్ధి చేస్తున్నామని అన్నారు. చేయొచ్చు, బట్ హౌ ఇట్ రీచెస్ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ అనేది చూడాలి. మిడిల్ క్లాస్ ప్రజలకు కానీ లేకపోతే వీళ్ళకి కానీ లిమిటెడ్కి రిసోర్సెస్ పెట్టుకొని ఏదో గూట్లో కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా కుటుంబాలు జీవితాంతా ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ వాళ్ళకి అంటే ఇలాంటి వాళ్ళకి కానీ లేకపోతే చిన్న చిన్న ఆదాయాలు వచ్చారు కానీ వాళ్ళకి లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది, దానికి ఏం ఉపయోగం జరుగుతుంది అనేది దాన్ని చూపించకుండా మీరు ఎంత రిఫార్మ్ చేసినా, ఎంత బ్రహ్మాండం స్వతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు నేను చెప్పిన ఎవరు దానివల్ల మరి నాకేమొస్తుంది? కూటిగా గుడ్డగా అని అడుగుతారు. నిజమైన ఏ బ్రహ్మాండం ఉంది? కూటిగా గుడ్డగా చెప్పు, ఏమొచ్చింది, కూడొచ్చింది, గుడ్డొచ్చింది, నాకేం ఒరిగింది అనేది వస్తుంది. అల్టిమేట్గా దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేసుకునేప్పుడు GST ఎఫెక్ట్ 15% ఉంది, అది 18% ఏదో బ్యాంకులో లోన్లు తీసుకుంటే సర్వీస్ ట్యాక్స్ వచ్చేది కదా సార్. ఇప్పుడు जीएसटी కి ఇంతకు ముందు 15% ఉంటే ఇప్పుడు 18% కు బ్యాంకులన్నీ ఆల్రెడీ వారం రోజులు దంచునే మెసేజ్లు సార్. సో జూలై 1st నుంచి 15 నుంచి 18%. ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అప్లై చేశారు. మీరు రిజిస్టర్ చేసుకుంటే పంపించమన్నారు జీఎస్టీ. మీరు రిజిస్టర్ చేసుకుంటే వెంటనే చెప్పండి రిజిస్టర్ జీఎస్టీ అనేది వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళ కోసం చెబుతున్నారు. ఇండివిడ్యువల్ సాలరీడ్ పీపుల్కి ఏం జీఎస్టీ ఉంటుంది? ఏ రిజిస్టర్ చేసుకుంటాం మనం ఇండివిడ్యువల్స్ కదా. అంటే ఇక వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ కార్యక్రమం దేశం అంతా దీని మీద ఉందని అప్పుడే నోట రద్దు మీద ఉన్నారు, ఇప్పుడు జిఎస్టీ మీద ఉంది దేశం అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రైట్ స్టేట్ మహాన్యూస్.